భద్రాచలం ప్రజల నిర్ణయం కానీ శాసనసభ్యుల నిర్ణయం కానీ గ్రామ సభ పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వం ఉంటెద్దు పోకడగా భద్రాచలం గ్రామ పంచాయతీని మూడు ముక్కలుగా విభజించడానికి జీవో నెంబర్ 45 ను తీసుకురావడానికి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తెల్లవారుజాము నుంచి కాంగ్రెస్ శ్రేణులు అందరూ అధిక సంఖ్యలో భద్రాచల ప్రాంతాల్లో భారీ ఎత్తున ర్యాలీ కొనసాగుతోంది. భద్రాచల పుణ్యక్షేత్రమైన రామాలయ ప్రతిష్టను భంగం కలిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవో నెంబర్ 45 ను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరిని నశించాలని నినాదాలు చేశారు. పరిపాలన